महबूब नगर जिला चिन्नचिंतकुंट मंडल परिधिलोनी अम्मपुरम ग्रामंलो श्री कुरुमूर्ति स्वामी जातर ई नेल 5వ तेदीन प्रारंभमै 22వ तेदीन मुगुस्तुंदि। ई नेपथ्यंलो जिला अदनपु कलेक्टर तेजस् नंदलाल पवार जातर परिसरालु परिशीलिंचारु। आयन मात्लाडुतू कुरुमूर्ति स्वामी जातरकि लक्षलादि मंदि भक्तुलु वस्तुन्नारनि, भक्तुलकु अन्नि विधालुगा एटुवंटि इब्बंदुलु लेकुंडा एर्पाट्लु पूर्ति चेयालनि अधिकारुलकु सूचिंचारु। ఈ సందర్భంగా దేవాలయ కమిటీ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి సాల్వాతో ఆయన్ని ఘనంగా సన్మానించారు। ఇప్పుడు పెట్టొద్దు, కానీ అవసరం వస్తే ఒక 10 తడుపులు కావాలంటే ఇక్కడ నుంచి మొబిలైజ్ చేసుకోవచ్చు। ప్యాడీస్ అండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళతోటి, లేదంటే వాళ్ళు రెడీ ఉన్నారంటే మనకి ఓన్లీ 3 రోజులు 2 రోజులు కావాలి। హోటల్ మండలానికి సంబంధించి దేవతార మార్కెట్ హెడ్ సార్, అది అక్కడనే ఇస్తారు పెడతాను ప్రతి మాకు అంటే అవసరం వస్తే। చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొక్కలు పెడుతున్నారు సార్, ఇలా ఆ మొక్కలు ఏమైందంటే మీరు ఎంతగా అనుభవం అని చెప్తున్నాం, మొత్తం పోతుంది పార్క్ వస్తుంది, పార్క్ వరకు వస్తుంది, జనాలు తొక్కేసి దాదాపు వాటిన కట్టెలు కూడా మీకోసం పెడుతున్నారు సార్। మీ వల్ల 1000 మంది వస్తారు వచ్చిందా ఇక్కడ? సో ఇది ట్రెడిషన్ నిష్ఠతో చేస్తారు సార్, ఎలాంటి ప్యూర్ గా బయటకు వస్తారు స్నానం చేసి డబ్బులు మన స్కూమత కట్టలేక వచ్చేసి ఆ తిరుపతి నుంచి ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతున్న సందర్భంలో మధ్యలో కృష్ణానది ఉంది సార్, కృష్ణానదిలో స్వామివారు స్నానం చేసినప్పుడు అక్కడ ఉన్న నీళ్ళన్నీ నీలిరంగు మారినాయి, నీలిరంగు మారిన తర్వాత దాన్ని కృష్ణానది పేరు అని వచ్చింది,
అట్లా తిరుగుతూ తిరుగుతూ ఈ విధంగా ఇట్లా చిన్న బిడ్డ మన దగ్గర ఎక్కడ మెట్ల మీద ఎక్కేసి ఎక్కడ పాదాలు చూసిన తర్వాత చూసి అప్పుడు దేవుని పాదాలు అక్కడ ఉండవని చెప్పి చక్కగా చెప్తారు. చెప్తే అక్కడ ఉండరు ఆ పాదాలను చూసుకుని ఆ పాదాలను కంటిన్యూ ఎవరు ఏ ఉద్దాలు చేస్తున్నారు టెంపుల్ ఉంది టెంపుల్ చేసి దాని నుంచి చాట్ అనేది ఒక పల్లమరి విలేజ్ ఇస్తారు సార్ భగవంతుడు అక్కడ కూడా వెళ్ళేసి ఊరేగింపు వచ్చి చిన్నోడ మనం చేసిన తర్వాత పాదాలను ఊరేగింపు పెట్టాలి పెట్టేసి ఆడ పూజలు చేసేసి అంతే ఇక్కడ మనకు తిరుమలాపురం వరకు పై రివర్ లో సార్ మోసుకుని రావడం జరుగుతుంది. తిరుమలాపురం గ్రామానికి వచ్చిన తర్వాత ట్రాక్టర్ పైన జులూస్ ప్రొసీజర్ తీసుకొని అంటే చేసి లైటింగ్ మీటింగ్ పెట్టేసి ప్రొసీజర్ చేస్తే సాయంత్రం రంగేటప్పుడు ఇక్కడ కింది మైదానం గ్రౌండ్ లో 5 రౌండ్లు తీసేసిన తర్వాత చక్కగా స్టేజ్ వచ్చేసి దేవుని ముందరికి వెళ్ళిపోతాయి ఆడ మళ్ళీ పూజలు చేసిన తర్వాత యథావిధి వచ్చేసి హరిస్థానం పెట్టేస్తాం. దీనికి మేడం దాసంగం అనే ఒకటి ఉంది దాసంగం అంటే ఒక టైప్ ఆఫ్ దేవుడి నివేదన. ఇక్కడ వచ్చి దర్శనం తీసుకొని అదేవిధంగా ఇక్కడ మనకి రాబోయే రోజులో జాతర ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏమున్నాయి ఒక వారం ముందు కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి శాఖ పరంగా వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి దీని గురించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పని ఎట్లా జరుగుతుంది అన్ని విధి విధానాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని అది చెక్ చేసుకోవడానికి అదేవిధంగా ఫర్దర్ గైడ్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే పరిశీలనం చేసుకొని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ రాబోయే రోజుల్లో జాతర చాలా సుఖంగా సంతోషంగా జరగాలనేది కోరుకుంటూ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని యాక్టివిటీస్ అన్ని చర్యలు కరెక్ట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వెరిఫై చేయడం జరుగుతుంది. రోజులు మనం దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల ఎక్కువ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా వల్ల చాలా వరకు మనకి గత సంవత్సరం చాలామంది రాలేకపోయారు. ఈసారి అందరూ భక్తిభావంతో ఇక్కడ వచ్చి దర్శనం తీసుకొని రావాలని కోరుకుంటున్నారు కాబట్టి లార్జ్ నెంబర్స్లో మనం భక్తులు ఇక్కడ రావడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.